నేనైతే తోటకూర కట్ చేసి చూపిస్తున్నానండి తోటకూరకి కట్టేసి ఉన్న తాడును కట్ చేసేసి వేళ్ళు ఈ విధంగా కట్ చేసేసుకోండి ఫస్ట్ వేళ్ళు కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో గడ్డి పిచ్చి మొక్కలు కలిసిపోయి ఉంటాయి అవి తీసేసుకోండి కట్ చేసిన తోటకూర కట్నే ఒక ప్లేట్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి చెక్ చేయండి అందులో గడ్డి పిచ్చి మొక్కలు ఉంటాయని చెప్పాను కదా అది చెక్ చేసేసి పక్కన ట్రేలో నేను వాటర్లో సాల్ట్ వేసి పెట్టాను అందులో బాగా జాడించేయండి తీసేసిన తర్వాత ఆ వాటర్ పారేసి మళ్ళీ మంచి వాటర్లో ఇంకొకసారి బాగా జాడించండి ఎందుకంటే ఆకులకి మట్టి అది ఉంటుంది బాగా కడగాలి లేకపోతే ఇసుక ఇసుకలాగా తగులుతుంది ఇప్పుడు బాగా శుభ్రం అయిపోయిన తర్వాత స్ట్రైనర్లో తీసేసుకొని ఇలా కత్తి సహాయంతో కట్ చేసేయండి చాక్ కంటే కత్తిరే బాగుంటుంది ఎందుకంటే అవన్నీ కూడా సమానంగా పెట్టకపోయినా సరే గట్టిగా చేత్తో పట్టుకొని అలా కట్ చేసేయచ్చు మామూలుగా చాక్ అనుకోండి సమానంగా పెట్టాలి ఆ కట్టని అప్పుడు కొయ్యాలి ఇలా కత్తిరితో అనుకోండి ఎలా అటు ఇటు ఉన్నా సరే కట్ చేసేయచ్చు చిన్ని చిన్ని ముక్కలుగా వస్తాయి ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం మాత్రమే ఆయిల్ వేసి అందులో ఈ ముక్కలు వేసేసి కొంచెం ఉప్పు కారం వేసి కలిపేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టండి అంటే నేను ఎలా చేస్తానో అలా చూపిస్తున్నాను ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇప్పుడు వేరుశెన గుళ్ళు తీసుకోండి ఈ జార్ నేను లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఆ జార్ చాలా బాగుంటాయి ఇవి మీరు ఆ లింక్ ప్రెస్ చేసి కొనుక్కోవచ్చు ఇప్పుడు వేరుశెన వేయించేసుకొని ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది ఈ విధంగా మగ్గిపోతుందనమాట ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ వేసేసాం కదా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ కలిపి మూత పెట్టిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి ఇందులో ఆ వేరుశనగ పొడి వేసేసి కచాపచిగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసేసి కలిపేయండి ఇందులో ఉప్పు కారం ఆయిల్ కొంచెం వేసాం కాబట్టి ఇంకా ఏమీ అవసరం లేదండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది డీప్ ఫ్రై చేసేయకుండా ఇలా హెల్తీగా వండి పిల్లలకు పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్